Hi, welcome to Business Wicket. దేశీయ నిర్మాణ రంగానికి దిశానిర్దేశం చేస్తున్న కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై హైదరాబాద్ 10th ఎడిషన్ ప్రాపర్టీ షోను హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అన్ని కోవిడ్ మార్గదర్శకాలకు పరిగణలోకి తీసుకుని ఈ ఎక్స్పోను వచ్చే నెల 16 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నగరం నలువైపులా స్థిరాస్తి అభివృద్ధికి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలియజేసే ఉద్దేశంతో క్రెడై హైదరాబాద్ ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పంతులు తొక్కుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ నగరంలో రియాలిటీ బూమ్ భారీగా పెరిగింది. దీంతో తెలంగాణలోని పలు ప్రాజెక్టుల వివరాలను సామాన్య ప్రజానీకానికి అందించేందుకు రియాలిటీ ఆర్గనైజేషన్ క్రెడై హైదరాబాద్ చాప్టర్ 10 ప్రాపర్టీ షోకు ప్లాన్ చేస్తోంది. రియల్టర్ల దగ్గర నుంచి నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో కొలువుదేరనున్నాయి. హైదరాబాద్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇక్కడి పొటెన్షియాలిటీని చాటి చెప్పడానికి ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్ కావడంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని జిల్లాల నుంచి ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరు కావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. క్రెడై ప్రాపర్టీ షో ఇస్ ద మోస్ట్ ఆస్ యు ఆల్ నో ఇస్ ద మోస్ట్ క్రెడిబుల్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ ఇన్ ద సిటీ. దేర్ వర్ మెనీ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వెదర్ టు గో అహెడ్ విత్ దిస్ ప్రాపర్టీ షో దిస్ ఇయర్ ఆర్ నాట్. Finally, the Credai team has taken a decision to offer the best possible homes to all the prospective buyers. So as a result, this year too, in spite of the pandemic concerns, we are conducting this property show. And I assure you, I assure all the people who are planning to visit and buy homes at the property exhibition that all the protocols will be followed for the COVID and the best measures are going to be taken. So there are not going to be any concerns because our team is very much sensitive about the the health situation. Market is really good and maybe more of opportunities are there and maybe people are even my members we can say they are addressing this pandemic situation and mindset marindi mana kone customer base kuda market bagundi kabatti. So on behalf of Credai Hyderabad we request all the prospective home buyers across Telangana and in Hyderabad to participate in our property show which is on April 16th 17th and 18th of 20th year. Like it is a bigger event we can say after January last year 2020. It is one of the biggest event we are planning. We are taking ample precautions for the COVID itwanti parithithulalla we have to take care of the happenings and all that, but we are taking ample care of that. And now we heartfully request on Credai Hyderabad behalf again everyone should come over there, please visit us and it is going to be a wonderful experience for you all. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరిగే ఈ ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కరి అవసరాలు బడ్జెట్స్ కు తగినట్లుగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీలు, బ్యాంకులు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు క్రెడై హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. తద్వారా వినియోగదారులకు జంట నగరాల్లో అత్యుత్తమ ప్రాపర్టీలను పొందే అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది ప్రాపర్టీ షోలో అన్ని పెద్ద సైజ్ స్టాల్స్ ఉంటాయని, ఓపెన్ ప్రదేశం అధికంగా ఉండడంతో పాటుగా పెద్దవైన కారిడార్లు కోవిడ్ 19 మార్గదర్శకాలను అనుసరించనుండడంతో పెద్ద లాంజులను సైతం సమావేశం కోసం అందుబాటులో ఉంచారు. కమింగ్ టు ద లేఅవుట్ దిస్ టైమ్ కన్సిడరింగ్ ద కోవిడ్ 19 అండ్ అదర్ థింగ్స్ వి హావ్ మేడ్ షూర్ దట్ వి హావ్ ఎ వైడర్ కారిడార్స్ అండ్ ఆల్సో ఆల్ ద స్టాల్ సైజెస్ ఆర్ ఇంక్రీజ్డ్ బై ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్. కూర్చునే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసిన ప్రాపర్టీ షో ఇదండి. మొత్తం ప్రాపర్టీ షో వచ్చేసి 74 స్టాల్స్ ఉన్నాయి విచ్ ఆర్ డివైడెడ్ ఇన్ టు టైటిల్ స్పాన్సర్ పెలేడియం, ప్లాటినం ప్లస్ ప్లాటినం, డైమండ్ ప్లస్ డైమండ్, గోల్డ్ పెవిలియన్ అండ్ సిల్వర్ ప్రీమియం అండ్ డీలక్స్ స్టాల్స్ విచ్ విల్ బీ ఇన్ ద హాల్ 3. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షో కొనుగోలుదారులు, అమ్మకదారుల డైరెక్ట్ కాంటాక్ట్ కి ఉపయోగపడుతుందని, కస్టమర్లకి వారి బడ్జెట్లో వీలైనంత మెరుగైన ప్రాపర్టీని అందించడానికి సైతం ప్రాపర్టీ షో తన వంతు సాయం చేస్తుందని క్రెడై హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తామని వారు చెబుతున్నారు. జనరల్ గా ఏ టైం లో గాని ఎప్పుడు గాని ప్రాపర్టీ షో పెట్టిన తర్వాత ఒక బూమ్ లాంటిది బజ్ లాంటిది క్రియేట్ అవుతుంది హైదరాబాద్ లో. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కడై ప్రాపర్టీ షో. అండ్ ఈసారి ఎస్పెషల్లీ థీమ్ ఏంటంటే నాట్ టు ల్యూర్ ఫర్ ఎనీ గల్లిబుల్, అంటే అనెథికల్ ప్రాక్టీసెస్ వితౌట్ అప్రూవల్ లేని ప్రాపర్టీస్ కొంటా ఉన్నారు. అలా కొనకుండా ఉండాలని ఒక బజ్ క్రియేట్ చేయాలని ఆల్ రెరా అప్రూవ్డ్ ప్రాపర్టీస్ మట్టుకే ఇందులో డిస్ప్లే చేస్తాం. లాస్ట్ 12 మంత్స్ లో హైదరాబాద్ ఆఫ్ టెక్ ఈజ్ అబౌట్ 10 మిలియన్ స్క్వేర్ ఫుట్. దాంట్లో లాస్ట్ ఇయర్ 6 మిలియన్ స్క్వేర్ ఫుట్ కొత్త లీజులు సైనాయి. అండ్ ఇంకొక పెద్ద డిమాండ్ రాబోతుంది. అది దట్ ఈస్ అబౌట్ 2.5 మిలియన్ స్క్వేర్ ఫుట్ ఒక్క ఆఫీస్ స్పేస్. దట్ ఈస్ ఈక్వలెంట్ టు అరౌండ్ 20,000 జాబ్స్ క్రియేషన్ అవుతుంది. సో డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ బిగ్ డిమాండ్ ఇన్ హైదరాబాద్. సో డోంట్ లూజ్ ది ఆపర్చునిటీ అండ్ డోంట్ రిగ్రెట్ ది ప్రైస్ ఇంక్రీజ్. యూడిఎస్ స్కీమ్ తో ప్రస్తుతం ఎంతో మంది వినియోగదారులు నష్టపోతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రాపర్టీ షోను వేదికగా వినియోగించుకుంటామని ప్రత్యేక చర్చా కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్టు క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. యూడిఎస్ అని ఒక క్యాన్సర్ లాంటిది ఈ మన సిటీలో స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ వితౌట్ ఎనీ రెరా ఆర్ వితౌట్ మున్సిపల్ పర్మిషన్, పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు సెల్ దేర్ ప్రాపర్టీ at 30-40% 50% of the cost. ఈ ప్రాపర్టీస్ వల్ల చాలా మంది మోసపోతున్నారు. అదే మోసపోకూడదని మన క్రెడై తరఫున చాలా సందర్భంలో చెప్పినాం మేము. రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ పాస్ ఆన్ టు ఆల్ ది గలిబుల్ బయర్స్ నాట్ టు కమ్ ప్రే టు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. డెఫినెట్ గా మా యూత్ వింగ్ దీన్ని 10th ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ చేస్తానంటే ఎటువంటి అతిశయోక్తి లేదు, డెఫినెట్ గా చేస్తారు. మెయిన్ సబ్జెక్ట్ మా విశ్వేశ్వర గారు చెప్పింది, క్యాన్సర్ కన్నా ఏదైనా భయంకర వ్యాధి ఉందంటే అది మా యూడిఎస్ దాని మీద పెట్ట చాపేరు. ఎందుకంటే కరోనా ఎలా భయపడుతున్నామో యూడిఎస్ సేల్స్ ఫ్రీ సేల్స్ గురించి మీరు ఒక క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు తక్కువకి ఇస్తుంటే మీకు ఏంటండి, కానీ తక్కువ ఇస్తాం లేదు. వేరే ఢిల్లీలో నోయిడా గురించి మాట్లాడుకుంటున్నాం, అలాంటి పరిస్థితి హైదరాబాద్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవద్దు. అదే మా ఆకాంక్ష. క్రెడా హైదరాబాద్ దానికి చాలా కట్టుబడి మా శాసక్తుల మీడియా ద్వారా కానీ మన పేపర్ యాడ్స్ ద్వారా కానీ మేము కవర్ చేస్తున్నాం, కానీ కామన్ పబ్లిక్ మ్యాన్కి అది వెళ్తలేదు. కామన్ మ్యాన్కి వెళ్ళాలంటే మీ యొక్క మీడియా సపోర్ట్ కావాలి. జెన్యున్గా చేస్తున్న క్రెడా హైదరాబాద్ బిల్డర్స్ అది దాన్ని ఏంటంటే మేము కట్టుబడి కోడ్ ఆఫ్ కాండక్ట్ కట్టుబడి ఎలాగ పనిచేస్తున్నామో అది చేయకుండా అనధికారిక ప్రాక్టీస్ చేస్తున్న బిల్డర్స్కి మరి ముందు మోసపోతున్నారు. మా భయం బాధ ఏంటంటే కామన్ పబ్లిక్ అర్థం కాకుండా మోసపోతున్నది. పేపర్ మీద నడుస్తుంది పేపర్, రియాలిటీకి వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో అదో కూడా తెలియదు. కానీ కూడబెట్టుకున్నాయి అన్నీ తీసుకుని అక్కడ కట్టేసిన తర్వాత గాల్లో దీపం లాగా చూస్తున్నారు. క్రెడా హైదరాబాద్ తరఫున మేమేం చేయాలో చెప్తే మేము కూడా మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. కామన్ మ్యాన్కి ఈ పాయింట్ అర్థమయ్యేలాగా మీరు తీసుకెళ్తే కనుక ఏ వ్యక్తి మోసపోకూడదు. నోయిడాలాగా హైదరాబాద్ గురించి మాట్లాడుకోవద్దు. బడ్జెట్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ నుంచి ప్రీమియం విల్లాస్ వరకు అందరికీ అందుబాటు ధరల్లో మీ సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ షో వల్ల కలుగుతుంది. మన దేశం ముడి చమురు తీర్చే దేశాల జాబితాలో అమెరికా ప్రాధాన్యం పెరిగిపోయింది. దీంతో ఇటీవలి వరకు భారత్కు రెండో అతిపెద్ద ఎగుమతి దేశంగా ఉన్న సౌదీ అరేబియా ఆ స్థానాన్ని అమెరికాకు వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఒపెక్ దేశాలు మాత్రం ఉత్పత్తి కోతను ఏప్రిల్ వరకు అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ఇప్పటివరకు ఓపెక్ దేశాల నుంచి అధికంగా చమురును దిగుమతి చేసుకున్న భారత్ ధరలను తగ్గించాలని పలు సందర్భాల్లో ఆ దేశాలను కోరింది. మరోవైపు దేశంలో లీటరు పెట్రోల్ ధర 100 రూపాయలకు సమీపించడంతో కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓపెక్ దేశాల కంటే తక్కువ ధరకే అమెరికా నుంచి చమురును భారీ స్థాయిలో కొనుగోలు చేసింది. దీంతో భారత్కు అత్యధికంగా చమురు ఎగుమతి చేస్తున్న రెండో దేశంగా అమెరికా అవతరించింది. ఇప్పటి వరకు భారత్కు అత్యధికంగా చమురును ఎగుమతి చేసే రెండో దేశంగా సౌదీ అరేబియా ఉంది. ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోత విధించడంతో ఏర్పడ్డ లోటును పూడ్చుకునేందుకు అమెరికా నుంచి భారత్ భారీ స్థాయిలో కొనుగోలును పెంచింది. దీంతో సౌదీ అరేబియా స్థానం గల్లంతైంది. పైగా అమెరికా చమురు ధర కూడా తక్కువే కావడంతో రాబోయే రోజుల్లో కొనుగోలును మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న అమెరికాలో కోవిడ్ ఎఫెక్ట్తో చమురు డిమాండ్ భారీగా పడిపోయింది. ఇదే సమయంలో రోజుకి 1 మిలియన్ బ్యారెల్ల ఉత్పత్తిని తగ్గించాలని ఓపెక్ దేశాలు నిర్ణయించాయి. ఇక జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో భారత్కు అగ్రరాజ్యం నుంచి చమురు దిగుమతి 48% పెరిగింది. రోజుకు సగటున 5.45 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. భారత్కు దిగుమతి అవుతున్న మొత్తం చమురులో అమెరికా వాట 14% ఉంది. ఇక ఫిబ్రవరిలో సౌదీ అరేబియా నుంచి భారత్కు దిగుమతులు 42% పడిపోయాయి. రోజుకి 4.45 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. సౌదీ నుంచి ఇంపోర్ట్స్ ఈ స్థాయికి పడిపోవడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి. 2006 జనవరి తర్వాత భారత్కు చమురు ఎగుమతి చేస్తున్న జాబితాలో సౌదీ అరేబియా తొలిసారి 4వ స్థానానికి పడిపోయింది. భారత్కు చమురు ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా ఇరాక్ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే ఆ దేశం నుంచి భారత్కు చమురు ఉత్పత్తి 23% పడిపోయి 5 నెలల కనిష్టానికి చేరింది. అయినప్పటికీ తొలిస్థానంలోనే కొనసాగుతోంది. ఇరాక్ నుంచి రోజుకు సగటున 867,500 బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ధరల తగ్గింపుపై ఒపెక్ దేశాలు మరోమారు ససేమిరా అంటే అమెరికా నుంచి దిగుమతులు పెంచాలని భారత్ భావిస్తోంది. కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయంతో పెరిగిన ధరల నుంచి సామాన్య ప్రజలకు కాస్త ఓరట లభించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బిజినెస్ వీకెండ్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూసేద్దాం. ఈ వారం చూస్తే కనుక మార్కెట్ ఒక ఉడిదొడుగులతో కూడిన మార్కెట్ చూసాము. మార్కెట్ హై నుంచి రియాక్ట్ అయ్యి మళ్ళీ లో నుంచి రికవర్ అయ్యి ఒక వాలటైల్ ట్రెండ్తో ఉండడం మనం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం సైడ్ వేస్లో ఉండడము, అలాగే మన ఇండియన్ మార్కెట్స్లో ఫండ్ యాక్టివిటీ కూడా కొంచెం మిక్సర్గా ఉండడంతో మన మార్కెట్లో కూడా ఒక ఇండెసిసివ్ ట్రెండ్ చూసాము. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే కనుక మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ పటిష్టంగా చివరికి చాలా స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక నిఫ్టీ ఒక 300 పాయింట్ల వరకు లాస్ట్ వీక్తో పోలిస్తే మైనస్లో క్లోజ్ అయింది. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు 1500 పాయింట్ల వరకు నష్టాలతో క్లోజ్ అయింది. కానీ నిఫ్టీ చూస్తే కనుక 14,500 దగ్గర సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయ్యి నిన్న శుక్రవారం నాడు మార్కెట్ రికవరీతోటి ట్రెండ్ షార్ట్ టర్మ్లో అప్ సైడ్కి మారినట్టుగా కనిపిస్తుంది. ట్రెండ్ చూస్తే కనుక మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సో మార్కెట్ నిన్నటి శుక్రవారం రికవరీతోటి ట్రెండ్ మళ్ళీ కొంచెం లాంగ్ సైడ్కి బయాస్గా కనిపిస్తుంది. సో కాబట్టి ఇన్వెస్టర్లు ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక చాలా ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఒక 10-15% వరకు కరెక్ట్ అయినాయి. కరెక్ట్ అయ్యి మద్దతు దగ్గర కొంచెం స్థిరంగా ఉన్న ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ని తీసుకోవచ్చు. ఒకసారి మనం స్టాక్ వైజ్ చూస్తే కనుక ఫార్మా ఐటీ స్టాక్స్ లాస్ట్ 1 వీక్గా మంచి కరెక్షన్ చూసాము. ఆ 2 కొంచెం మద్దతు లెవెల్స్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక ఒక నీజర్ క్రియాక్షన్ తర్వాత కొంచెం నిలకడగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో డాలర్ రూపీ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఐటీ స్టాక్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపించవచ్చు. అలాగే స్టాక్ స్పెసిఫిక్ చూస్తే కనుక ఏ స్టాక్స్ తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ కన్న విషయానికి వస్తే ఎన్బిఎఫ్సి స్టాక్స్ కొంచెం పటిష్టంగా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక 5,400 దగ్గర పటిష్టంగా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో బజాజ్ ఫైనాన్స్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే చోళమండలం ఫైనాన్స్ 550 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో చోళమండలం ఫైనాన్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం. అలాగే హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా 2,500 రూపాయల దగ్గర మాకు భద్రత తీసుకొని స్ట్రెంగ్త్ కనిపిస్తుంది కాబట్టి హెచ్డిఎఫ్సిని కూడా షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మెటల్ స్టాక్స్ కొంచెం పటిష్టంగా క్లోజ్ అయినాయి. అందులో జేఎస్డబ్ల్యూ స్టీల్ చూస్తే కనుక 440 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అలాగే టాటా స్టీల్ కూడా 700 రూపాయల దగ్గర మద్దతు తీసుకొని 730 రూపాయల దగ్గర పటిష్టంగా క్లోజ్ అయింది. సో ఈ 5 స్టాక్స్ని షార్ట్ టర్మ్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. ఒడిదొడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టర్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ మార్కెట్స్ ప్రస్తుతం ఎక్కువ
వాలటాలిటీకి లోనవుతూ ఒక టైట్ రేంజ్ బోర్డ్లో మనం ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం. దీనికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే యుఎస్ మార్కెట్లో 10-year బాండ్ ఈల్డ్ అనేది ఆల్ టైమ్ హై, అంటే నేను 13-month హైలో ట్రేడ్ అవుతుందో మార్కెట్లో ఒక సందిగ్ధత అనేది నెలకొని ఉండటంతో మార్కెట్స్లో ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం నెలకొని ఉంది. అందువల్ల ఇండియన్ మార్కెట్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది గత వారం జరగడం మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ ఇండియన్ మార్కెట్స్ కనుక లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ యొక్క లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఇంటాక్ట్గా ఉంది. రానున్న రోజుల్లో అది FY 2021-22లో ఇండియా గ్రోత్ నియర్లీ జీడిపి గ్రోత్ 10% అబోవ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల రానున్న నెక్స్ట్ 2-3 quarters కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ ఇన్వెస్టర్స్కి ఒక చక్కటి ఆపర్చునిటీ కింద ప్రస్తుతం మనం చూడాలి. మార్కెట్లో ఇండియన్ మార్కెట్లో ఎటువంటి డిప్ వచ్చినా ప్రధాన రంగ షేర్లో కానీ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కానీ ఇన్వెస్టర్స్ ప్రతి డిప్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి డౌన్ ట్రెండ్ని ఇన్వెస్టర్స్ ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటానికి మంచి అవకాశంగా మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ నార్మల్గా మార్కెట్ డౌన్ అయినప్పుడు ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు నార్మల్గా మార్కెట్లో అందరూ భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవరైతే మార్కెట్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో మార్కెట్లో వస్తున్నటువంటి ఒక డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది మార్కెట్లో ఎక్కువగా పెరుగుతుంది. నార్మల్గా ఒక షేర్ మీరు 100 rupees దగ్గర కొన్నప్పుడు ఆ షేర్ కనుక 150 rupees వెళ్ళిందంటే 50% పెరిగినట్టు మనం చూస్తాం. కానీ అదే షేర్ కనుక ఒక 30-40% కనుక తగ్గితే, అంటే 100 rupees నుంచి 78 rupees కనుక వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ భయపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మార్కెట్లో క్వాలిటీ స్టాక్లో కనుక స్టాక్ ప్రైస్ కనుక కరెక్ట్ అయితే, స్టాక్ యొక్క ఫండమెంటల్స్ కనుక ఇంటాక్ట్గా ఉన్నట్లయితే ఆ స్టాక్లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది పెరుగుతుంది. నార్మల్గా స్టాక్స్ అనేవి 15-20 PE రేంజ్లో ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తుంటాం. కానీ ఇటువంటి కరెక్షన్స్లో ఇటువంటి మార్కెట్లో వస్తున్నటువంటి డిప్స్తో స్టాక్స్ యొక్క PE రేషియోస్ గణనీయంగా తగ్గుతాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో వస్తున్నటువంటి ఈ ఒడిదుడుకుల ద్వారా, మార్కెట్లో వస్తున్నటువంటి డిప్స్ ద్వారా ఇన్వెస్టర్స్కి స్టాక్స్ యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రస్తుత టైంలో డిప్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వారి యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ మళ్ళీ ఆన్ ట్రాక్ బుల్ ట్రాక్లోకి రాగానే వాడు ప్రథమంగా ఎక్కువ ప్రాఫిట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండిపోతున్నాయి మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్కెట్స్లో వచ్చినటువంటి ఈ ఒడిదుడుకుల్ని ఇన్వెస్టర్స్ డిప్స్లో బై చేస్తూ ఉంటే కనుక మంచి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే మార్కెట్స్ మనం అప్ వెళ్తుంది అనుకుంటే డౌన్ ట్రెండ్లో ఉంటుంది, డౌన్ ట్రెండ్లో ఉంటుందంటే అప్ ట్రెండ్లో ఉంటుంది. అందువల్ల స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేస్తూ, అది అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేస్తూ ట్రేడ్ చేయాల్సిన టైం కింద మనం చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం చూసినట్లయితే గత కొంతకాలంగా మనం వర్కౌట్ ఫార్మ్స్ కింద రికమెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ స్టాక్ నియర్లీ 420 రేంజ్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తాం. రానున్న నెక్స్ట్ 2-3 quarters కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అనేవి చాలా పాజిటివ్ టెరిటరీలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగానే, అందువల్ల ప్రస్తుత టైంలో కూడా ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసినట్లయితే నెక్స్ట్ 2-3 quarters మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రతి ఇన్వెస్ట్మెంట్ కాల్ని, ఇన్వెస్ట్మెంట్ బైని మార్కెట్లో ఇటువంటి డిప్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ కనుక అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.